నా పీతి గుద్దేశన అనే ఒక యూట్యూబర్ నా పీతి గుద్దేశన అనే ఒక యూట్యూబ్ నవ్వాపుకుంటున్నావు కదరా. నేను ఇండియా నుంచి అమెరికాకి బైక్ పైన వెళ్ళిన రీల్ వైరల్ అవ్వడంతో ఆయనకి కుళ్ళు బుట్టి ఒక వీడియో అయితే పెట్టిండు అనమాట. ఏమనంటే, నేను ఇండియా నుంచి అమెరికాకి షిప్ లో పంపించి బైక్ నేను ఫ్లైట్ లో వెళ్ళి నేను అమెరికాకి వచ్చేసిన అని చెప్పేసి, ఇగో ఈ ముచ్చటెరకనా హైదరాబాద్ నుంచి అమెరికాకి పోరడు బైక్ మీద పోయినాడంట. అవునా నిజమా? ఆవిడ సనిగా ఎట్లా పోయినా ఏ ఊకన్నా అవలాగాలు చేసిన బండి షిప్ లో పోయింది, నేను ఫ్లైట్ లో పోయినా. నేను హైదరాబాద్ నుంచి రైడ్ 2022 జూలైలో స్టార్ట్ చేసిన. నేను రైడ్ స్టార్ట్ చేసే టైంకి చైనా బార్డర్ అండ్ మయన్మార్ బార్డర్ క్లోజ్ ఉంది. పాకిస్తాన్ కి ఇండియన్ బైక్స్ ఎలా ఉండదు. మరి 45 దేశాలు తిరిగినానంటివి, 2 సంవత్సరాలు కష్టపడినానంటివి, 50 దేశాలు దాటినానంటివి, ఏ ఊకనా ఈ స్మార్ట్స్ అన్ని అవలగాలు చేసి ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది, 5 లక్షల ఫాలోవర్లు వచ్చింది. ఇదిగో ఎట్లా పోయినానో చెప్తా వినరి. నికరాగ్వా, హొండూరస్, ఎల్ సల్వదోర్, గ్వాటెమాలా, మెక్సికో నుంచి నేనైతే యుఎస్ లోకి ఎంటర్ అయినా. నేను ఇదిగో సైకిల్ మీద చాలా మంది పోయిన వాళ్ళంతా హౌలాగాళ్ళు అన్నాయి, స్మార్ట్స్ అన్ని, షార్ట్ కట్. అర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. చెన్నై నుంచి మలేషియా షిప్పింగ్ చేసిన, నేను ఫ్లైట్ లో పోయినా వెళ్ళి అక్కడ రౌండ్ కొట్టిన, వచ్చేసి బైక్ అక్కడ పెట్టి సింగపూర్ వెళ్ళేసి వచ్చి మళ్ళీ బైక్ ని అక్కడ నుంచి ఆస్ట్రేలియాకి షిప్ చేసి. మళ్ళీ ఆస్ట్రేలియాకి షిప్పింగ్ చేసిన, నేను ఇంటికి వచ్చిన చెల్లి పెళ్లి ఉందని 2 నెలలు చిల్లైన. అక్కడ నుంచి మళ్ళీ షిప్ లో మేము చిలీకి పంపించేసి ప్రపంచంలోనే లాస్ట్ చివరి ఊరికి వెళ్ళి చిలీ నుంచి సౌత్ అమెరికాకి బండిని మళ్ళీ షిప్పింగ్ చేసిన, నేను ఇంటికి వచ్చిన అన్నయ్య పెళ్లి ఉందని 2 నెలలు చిల్లైన. అక్కడ నుంచి పనామా నుంచి కొలంబియాకి మళ్ళీ షిప్పింగ్ చేసిన, అక్కడ నుంచి అమెరికాలో ఎంటర్ అయినా. ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి నేను చెప్పిన కంట్రీస్ లో నేను రైడ్ చేసినా లేదా అని చెప్పేసి మీరు మొత్తం చెక్ చేయండి. ఎంత పాగలగాలి అవలగాలి చేసినావు కదా, జనమేమి అనరారా? ఏ ఊకానా టెలిగ్రామ్ లో ప్రతిరోజు 500 గివేవే ఇస్తా. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు?